సో ఒమిసన్న అయితే ఉన్నారు కదా వద్రాలే నీకు లైక్ ధన్యవాదాలు ఆర్సి 390 హెడ్ల ఉంది కింద అయితే కామెంట్ చేయండి ఇదా 60k అయింది అరౌండ్ బాయ్ తమ్ముడు బాయ్ బాయ్ హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రైటర్ సల్మాన్ అందరూ అన్నారు బాగున్నారా ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు ఎక్కడ ఉన్నాను తెలుసా ఉదయపూర్ లో అయితే ఏంది బ్రో మీరు ఉదయపూర్ లో ఉన్నారని చెప్పి మీరు అయితే అనుకోవచ్చు సో నేను వచ్చేసి మనం వంశీ అన్న నేను వచ్చేసి 4 డేస్ నుంచి అయితే మనం ఫ్లైట్ జర్నీ చేస్తానే ఉన్నాను అనమాట ఆ జర్నీ బ్లాగ్స్ కూడా మేము షూట్ చేయలేదు ఎందుకంటే మనం జర్నీ చేసి చేసి బాగా టైర్డ్ అయిపోయింది దానివల్ల ఏంటంటే బ్లాగ్స్ అయితే షూట్ చేయలేకపోయాను ఫ్లైట్స్ తిరిగి తిరిగి నా వల్ల కాట్ల జర్నీ అయితే ఎట్లుంది తెలుసా అల్లపు వచ్చేస్తా ఉంది ఒక్కగా ఫ్లైట్ ఎక్కుతా ఉంటే చాలా డేంజరస్ గా ల్యాండ్ అయింది రీసెంట్ గా ఫ్లైట్ అయితే సో వంశన్న చిన్న ఇక్కడ వర్క్ అయితే ఈవెంట్ ఉంది అయితే వచ్చినాం మేము ఎందుకు వచ్చాము ఏందని చెప్పి వంశన్న అయితే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాం ఆ బ్లాగ్ వచ్చేసి నేను మీ కామెంట్ బాక్స్ లో అయితే పిన్ చేస్తాను అక్కడికి అయితే వెళ్ళి చూడండి ఇక్కడ నుంచి అయితే మనం చెన్నైకి అయితే వెళ్ళబోతున్నాం చెన్నైకి అయితే నార్మల్ గా వెళ్ళట్లేదు కనెక్టింగ్ ఫ్లైట్ లో అయితే వెళ్ళబోతున్నాం సో వంశన్న అయితే రెడీ అవుతా ఉన్నాడు సో ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా బయలుదేరేద్దాం ఇంకా ఈ బ్లాగ్ అయితే సూపర్ గా అయితే షూట్ చేస్తాను సో వంశన్న అయితే ఉన్నారు కదా సో బ్లాగ్ అయితే భయంకరంగా అయితే ఉండబోతుంది ఫుల్ జోష్ జోష్ గా అయితే ఉన్నాను నేను సో రెడీ అయిపోయాను నేను వంశన్న అయితే సో ఇంకెందుకు లేట్ ఇంకా క్యాబ్ అతను అయితే కింద అయితే వెయిట్ చేస్తున్నాను మనం చెక్అవుట్ చేసుకుని కిందకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఇప్పుడు అయితే మనం క్యాబ్ లోకి అయితే వచ్చేసాం కేసర్ బాయ్ క్యాబ్ బాయ్ వంశన్న అయితే ముందైతే ఉన్నాడు సో ఇక్కడ నుంచి అయితే 24 కిలోమీటర్స్ అయితే ఉంది వెళ్ళడానికి అప్రాక్స్ ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటే మటుకు 1 అవర్ అయితే పడుతుందంట లేదంటే హాఫ్ అన్ అవర్ లో అయితే వెళ్ళిపోవచ్చు అంతే కదా ఇప్పుడు ఇంకా డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే కలుసుకుందాం ఓకే బాయ్ 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 ఫైనల్ గా మనం అయితే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాం సో మనం బోర్డింగ్ పాస్ కూడా అయితే వచ్చేసింది సో 5:40 వచ్చేసి బోర్డింగ్ టైం అనమాట ఫ్లైట్ టైం వచ్చేసి 6:25 ఫ్లైట్ అయితే అక్కడైతే వెయిటింగ్ అనమాట ఇండిగో సో ఆ ఫ్లైట్ లోనే మనం వెళ్ళేది ఇప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ కదా ఇప్పుడు దాకా అయితే నేను కనెక్టింగ్ ఫ్లైట్ అయితే ఎక్కలేదు సో గైస్ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవ్వడానికి అయితే రెడీగా అయితే ఉంది సో ఈసారి ఏంటంటే సేఫ్టీ గురించి చాలాసేపు అయితే చెప్పారు నీళ్ళలో సో ఈసారి ఏంటంటే భయం వేస్తుందన్నా ఎందుకంటే వీళ్ళు వాటర్ ల్యాండింగ్ గురించి ఎక్కువసేపు చెప్పారు సేఫ్టీ గురించి భయం వేస్తా ఉంది సో టేక్ ఆఫ్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది సో ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే అయిపోయింది వెళ్తానే ఉంటుంది 1 అవర్ తర్వాత ఇంకా దిగేది ముంబైలో ఇప్పుడే మనం అయితే ముంబై ఎయిర్పోర్ట్ లో అయితే ల్యాండ్ అయ్యాం అన్నమాట రైడర్ సల్మాన్ అందరూ అయితే ప్యాసింజర్స్ అయితే ఎక్కుతా ఉన్నారు
ఫైనల్ గా నేనైతే నెల్లూరుకి అయితే వచ్చేసాను. సో నెల్లూరుకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, మోటో బ్లాగింగ్ అయితే చేస్తాం. సో నా వెహికల్ అయితే తెలుసు కదా, మోడిఫై అయితే అవుతా ఉంది. మన నెల్లూరులో వచ్చేసి మన యశ్వంత్ వెహికల్ అయితే రెడీ అయితే అయిపోయింది. మన యశ్వంత్ వెహికల్ వచ్చేసి మన ఛానల్ అయితే చూపించలేదు. సో మన ఛానల్ లో చూపిద్దాం అని చెప్పేసి మన యశ్వంత్ వెహికల్ అయితే నేనైతే తీసుకొచ్చేసాను. సో అట్లాగే మన అస్లాం అయితే ఉన్నారు కదా, ఆ వెహికల్ కూడా అయితే తీసుకొచ్చాను. R125 V3 మోడిఫై ప్లస్ ఇంకోటి వచ్చేసి మన యశ్వంత్ వెహికల్ 390 అయితే ఉంది కదా ఆర్సీ, అది కూడా మోడిఫై అనమాట. ఈ రెండు వెహికల్స్ వచ్చేసి ఈ రోజు బ్లాగ్ లో అయితే షూట్ చేస్తున్నాను గైస్. సో 390 చూపిస్తారు చూడండి, మన బ్లాగ్స్ లో అయితే చూపిలేదు కదా నేనైతే. సో ప్రెజెంట్ నేను వచ్చేసి గాంధీనగర్ జేకే అయితే ఉన్నాను. మన యశ్వంత్ వెహికల్ ఇదేనమాట, RC 390. ఎట్లుంది కింద అయితే కామెంట్ చేయండి. సో యశ్వంత్ వెహికల్ అయితే ఇక్కడైతే ఉంది. యశ్వంత్ వచ్చేసి 390 అయితే నన్ను డ్రైవ్ చేయమని చెప్పాడు, R15 అయితే తీసుకున్నాడు. అది కూడా ఏం తక్కువ లేదు, ఆక్రోపోయిక్ అయితే ఉంది దానికి. ఓకే, సో దీనికి సౌండ్ ఏంది తక్కువ వస్తుందని మీరైతే అనుకోవచ్చు. దీనికి ఏంటంటే మధ్యలో కుండ అయితే ఉంటుంది. సో ఇది ఫుల్ సిస్టమ్ అయితే కాదు. సో ఫుల్ సిస్టమ్ పెట్టాలంటే ఈ మధ్యలో కొండ తీసేస్తే మటుకు మీకు సౌండ్ అయితే హెవీగా అయితే వస్తుంది. ఓ 390 హెవీగా ఉంది పికప్ అయితే. రియాక్షన్ ఏంది గాయ్స్, ఎంత హెవీగా వస్తున్నాయా. ఓ జరుపుకోనా, హాయ్ బ్రో. మార్నింగ్ వచ్చా ఉదయపూర్ నుంచి, యశ్వంత్ వెహికల్ బ్లాక్ చేద్దామని చెప్పి వచ్చా. అవునా, సరే బాయ్ బ్రో. రియాక్షన్ సరిగ్గా వచ్చి ఓ ఏమైనా చలకిస్తుంది ఇదే. ఎగిరెగిరి కొట్టేస్తా ఉంది వెహికల్ ముందు ముందుకి. హాయ్ బ్రో, బ్లాక్ కోసం వచ్చాం. ఇసిరి ఇసిరి కొడుతుందా పికప్ ఇదే. ఓ యాడికి ఫస్ట్ గేర్ అంత దూరం వెళ్తున్నావు నువ్వు. అబ్బా కాళ్ళు కాలిపోతున్నాయి. సెకండ్ ఇట్ వస్తుంది ఇదే. ఇదే 60K అయింది అరౌండ్ మొత్తం. పట్టుకుంటారు, మనం దొరకాలి కదా. బైక్ రేస్ కెమెరా. సరే సరే బాయ్ తమ్ముడు, బాయ్ బాయ్ బాయ్. ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకున్నా. ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఇంకేమైనా ఉంటే మాట ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుసుకుంటాం.